హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనకు అండర్ గ్రౌండ్లో నడిచే ట్రైన్స్ అంటే ఇదివరకు కొత్తగా ఉండేది, కానీ ఇప్పుడు మెట్రో ట్రైన్స్ లాంటివి వచ్చాక ఇవి అండర్ గ్రౌండ్లో కూడా ప్రయాణిస్తున్నాయి. సో మనకు ఆ కొత్తదనం పోయింది. మరి అండర్ వాటర్ ట్రైన్స్ అంటే మనకి ఇప్పటికీ కొత్తే, జస్ట్ ఇండియాలోనే కాదు ప్రపంచం అంతా కూడా కొత్తే, ఒక జపాన్ అండ్ ఫ్రాన్స్ని మినహాయించి. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా ఒక అండర్ వాటర్ రైల్ సిస్టమ్కి ప్రపోజల్ వచ్చింది, అది కూడా ఇండియాని ఇంటర్నేషనల్గా కనెక్ట్ చేయడానికి. మరి అవన్నీ మనం ఇప్పుడు చర్చించుకుందాం. కానీ వీటికన్నా ముందు నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, నేను ఈ వీడియోస్ చేయడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ పడుతుంది. మీలో చాలామంది జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు, కానీ నేను మీ నుండి రిటర్న్లో అడిగేది ఒక చిన్న సపోర్ట్. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఆ హెల్ప్ చేసినట్టే. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగా కంటెంట్ని ప్రొవైడ్ చేయగలను. చేస్తారు కదా? సరే, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. బట్ బిఫోర్ దట్ లెట్స్ రోల్ ది ఇంట్రో. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ కంట్రీ తన వరల్డ్ రికార్డ్స్తో మనల్ని ఎప్పుడూ సర్ప్రైజ్ చేస్తూనే ఉంది. అది ఏదైనా, షాపింగ్ అయినా, థీమ్ పార్క్స్ అయినా, ఆర్కిటెక్చరల్ వండర్స్ అయినా, టూరిజం అయినా, అన్నిటిల్లోనూ ఒక రికార్డ్ని సృష్టించింది. ఇప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళి ట్రావెలర్స్కి ఇచ్చే ఎక్స్పీరియన్స్లో కూడా ఒక రికార్డ్ని సృష్టించాలనుకుంది. ఇప్పటి వరకు మనకి యూఏఈ వెళ్ళిన తర్వాత నుండే ఫన్ అండ్ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయ్యేది, కానీ ఇక నుండి అక్కడికి వెళ్లే ముందు నుండే స్టార్ట్ చేయబోతుంది. డ్రీమ్స్ని రియాలిటీలోకి తీసుకొచ్చేలా చాలా ఇంప్రెసివ్ ప్రాజెక్ట్స్ని చేపట్టింది. అది బుజ్ ఖలీఫా కావచ్చు, ఆర్టిఫిషియల్ మ్యాన్మేడ్ పామ్ ఐలాండ్స్ కావచ్చు, స్మార్ట్ టన్నలింగ్ కావచ్చు. ఇంకా నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ లిస్ట్ చాలా పెద్దదవుతుంది. మరి ఆ లిస్ట్లోకి ఇంకొక బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ని యాడ్ చేయడానికి యూఏఈ సిద్ధమయ్యింది. మరి ఆ ప్రాజెక్టే ముంబై టు దుబాయ్ హై స్పీడ్ అండర్ వాటర్ ట్రైన్ని నిర్మించడం. అబుదాబీలో ఇండియాకి యూఏఈకి మధ్య జరిగిన ఒక ప్రైవేట్ మీటింగ్లో యూఏఈకి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ అనే కంపెనీ ఇలా ముంబై నుండి దుబాయ్ని కనెక్ట్ చేసే ఒక అండర్ వాటర్ ఫ్లోటింగ్ నెట్వర్క్ గురించి ఒక ప్రపోజల్ చెప్పింది. ఈ అండర్ వాటర్ ఫ్లోటింగ్ నెట్వర్క్ జస్ట్ ప్యాసింజర్ని తీసుకువెళ్ళడానికి మాత్రమే కాదు, దీన్ని ట్రేడ్కి అంటే ఆయిల్ అండ్ గ్యాస్ని, అలాగే గూడ్స్ అండ్ కమోడిటీస్ని కూడా తీసుకువెళ్లేలాగా ఉపయోగించవచ్చు. ఈ ప్రాజెక్ట్ అసలు ఉద్దేశం వచ్చేసి రెండు కంట్రీస్ మధ్య ట్రావెలింగ్ని బాగా ఇంప్రూవ్ చేయటమే అని చెప్పారు. కానీ ఈ ప్రాజెక్ట్ ద్వారా యూఏఈకి ఇంకొన్ని బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాటి గురించి కొంచెం తర్వాత చెప్తాను. ముందు ఈ నెట్వర్క్ ఎలా ఉంటుందో ఒక చిన్న ఐడియా ఇస్తాను. ఇంతవరకు దుబాయ్ ఇంత రికగ్నైజ్ కానప్పుడు మనకు దుబాయ్ వెళ్ళటం అంటే చాలా ఈజీగా ఉండేది, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు చాలా ఎక్కువ సంఖ్యలో దుబాయ్ రావడంతో ఆ సినారియో ఇప్పుడు కనిపించట్లేదు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వస్తున్న చుట్టుపక్కల దేశాలు అంటే ఇండియా, సింగపూర్, మలేషియా ఇంకా తదితర దేశాల నుండి కూడా ఇక్కడికి బాగానే వెళ్తారు, కానీ ఇండియా నుండి మాత్రం బిజినెస్ క్లాస్ జనాలు చాలా తరచుగా వెళ్తారు. అందుకే మనకు ఇంకా ఈజీగా ఉండేలా ట్రావెల్ టైం తగ్గించాలని, అలాగే కాస్ట్ని కూడా బాగా తగ్గించి మధ్యతరగతి కుటుంబాల వాళ్లను కూడా అట్రాక్ట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ని ప్లాన్ చేశారు. ఇప్పుడు ఇది కంప్లీట్ అయితే జస్ట్ ముంబై నుండి దుబాయ్ వెళ్ళటం మాత్రమే కాదు, ప్రపంచంలోనే ఇంకెక్కడా లేని విధంగా బ్రెత్ టేకింగ్ అండర్ వాటర్ సీ రూట్ నుండి వెళ్తాం కూడా. ఈ హై స్పీడ్ రైలు మనకు ముంబై సిటీ నుండి స్టార్ట్ అవుతుంది అండ్ మోస్ట్ లైక్లీ ఫుజేరా అనే సిటీలో ఎండ్ అవుతుంది. ఈ సిటీ దాదాపు దుబాయ్కి ఒక గంట దూరంలో ఉంటుంది. అలాగే టికెట్స్ కూడా మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులో ఉండేలాగా చాలా అఫోర్డబుల్గా ఉంటాయి, అట్లీస్ట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. అసలు ఈ రెవల్యూషనరీ కాన్సెప్ట్ గురించి ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. వీళ్ళు ఇక్కడ వాడే టెక్నాలజీ ఏం మనకు తెలియదు కాదు. ఈ టెక్నాలజీని ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ దగ్గర, ఇమ్మర్స్డ్ టన్నల్స్ దగ్గర, అలాగే ఒడ్డు నుండే స్ట్రక్చర్స్ దగ్గర కూడా కామన్గా వాడేది. ఈ ఫ్లోటింగ్ టన్నల్స్కి రెండు కాంక్రీట్ ట్యూబ్స్ ఉండొచ్చు. ఇవి అరేబియన్ సీకి లోపల మునిగి ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నట్టుగా ఈ టన్నల్స్ని స్టేబుల్గా ఉంచడానికి పాంటూన్స్కి కానీ లేదా కింద సీ బెడ్కి కానీ హుక్ చేసి ఉండేలాగా డిజైన్ చేశారు. పెద్ద పెద్ద షిప్స్ కూడా ఈజీగా తిరగడానికి వీలుగా వీటి మధ్య డిస్టెన్స్ని డిసైడ్ చేస్తారు. అలాగే ఈ ట్యూబ్స్ షిప్స్కి తగలకుండా ఉండేలాగా, ఇంకా సముద్రంలో తుఫాన్ లాంటివి వచ్చినా వీటికి డ్యామేజ్ జరగకుండా ఉండే డెప్త్లో వీటి పొజిషనింగ్ ఉంటుంది. ఈ టన్నల్స్ వాటర్ టైట్గా ఉండటం కారణంగా సముద్రంలో ఏర్పడే హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్ని తట్టుకుని ఉండగలదు. ఇలా టన్నల్ లోపల వాక్యూమ్ వల్ల ట్రైన్ కూడా ఈజీగా హై స్పీడ్స్కి రీచ్ కాగలదు, ఎందుకంటే లోపల ఎయిర్ రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది కనుక. ముందు అసలు ఇలాంటి సిస్టమ్ని బిల్డ్ చేయడమే చాలా భారీగా ఉంటుంది. ఫైనాన్షియల్గా, ఇంటలెక్చువల్గా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కావాలి.
ఇంకెక్కడైనా అయితే వీటి కొరతేమో కానీ యుఏఈకి మాత్రం వీటితో డీల్ చేయటం చాలా బాగా తెలుసు. సో ఫుజేరా టు ముంబైకి నాన్ స్టాప్గా వెళ్ళటానికి 2 అవర్స్ టైం పట్టేలాగా వీటిని డిజైన్ చేస్తున్నారు. ఇంత తక్కువ టైంలో వెళ్ళడానికి ట్రైన్ స్పీడ్ వచ్చేసి 600 to 1000 కిలోమీటర్స్ పర్ అవర్ ఉండేలాగా మెయింటైన్ చేయాలి. ఇలా వెళ్ళేలాగా జాపనీస్ బుల్లెట్ ట్రైన్స్ అథారిటీస్తో అలాగే హైపర్ లూప్ టెక్నాలజీని బిల్డ్ చేస్తున్న కంపెనీస్తో డిజైన్స్ వేయిస్తున్నారు. ఈ స్టేట్ ఆఫ్ ఆర్ట్ డిజైన్ అండ్ టెక్నాలజీతో బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు. వన్స్ ఇది కంప్లీట్ అయితే వరల్డ్ వైడ్గా మళ్ళా యుఏఈ పేరు మారుమోగిపోతుంది. ఇప్పుడు ఇది మన 2 కంట్రీస్కి ఏ విధంగా సహాయపడుతుందో చూద్దాం. ఫస్ట్ ఈ రైల్ నెట్వర్క్ని యూజ్ చేసి ప్యాసింజర్స్ని, టూరిస్ట్ని, వర్కర్స్ని ఇండియా నుంచి జీసీసీ కంట్రీస్కి అలాగే వైస్ వర్సా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు. సెకండ్, మన డిమాండ్స్కి సరిపడా ఆయిల్ అండ్ గ్యాస్ని ఫుజేరా పోర్ట్ నుండి ఇండియాకి కొన్ని పైప్ లైన్స్ ద్వారా తరలించవచ్చు. థర్డ్, మనకి ఇక్కడ నార్త్ ముంబైలో నర్మదా నది ఎప్పుడూ వరదల మూలంగా బాగా పొంగి చుట్టుపక్కల ఏరియాను మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. సో మనం ఈ ఎక్సెస్ వాటర్ని కొన్ని పైప్ లైన్స్ ద్వారా తాగునీరు కోసం అలమటిస్తున్న యుఏఈకి తరలించవచ్చు. ఫోర్త్, గూడ్స్ అండ్ కమోడిటీస్ని 2 దేశాల మధ్య ఇప్పటికన్నా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఫిఫ్త్, ఇటువైపు తిరిగే షిప్స్ ఇక్కడ ప్యాంటమ్స్ దగ్గర నుండే రీఫ్యూయల్ చేసుకోవచ్చు వయా ఫ్లోటింగ్ బంకర్ ఫ్యూయల్ స్టేషన్స్. ఇవి కాకుండా ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఆలోచిస్తున్నారు. అంతా బాగానే ఉంటే కార్స్ అండ్ ట్రక్స్ కూడా పాస్ అయ్యేలాగా కొన్ని ఫ్లోటింగ్ టన్నల్స్ని కూడా నిర్మిద్దాం అనుకుంటున్నారు. మధ్యలో ఎక్కడైనా ఆగాలి అనుకుంటే ఆగి రెస్ట్ తీసుకుని షాపింగ్ చేసేలాగా అరేబియన్ సీలో కొన్ని ఫ్లోటింగ్ హోటల్స్ని కూడా కన్స్ట్రక్షన్ చేద్దామనే ప్లాన్లో ఉన్నారు. అన్న, మనకన్నా బాగా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపయోగపడేది యుఏఈ వాళ్లే కదా అని మీకు అనిపించవచ్చు. మనం కూడా ఎలా లాభపడతాము అనే కొన్ని పాయింట్స్ ఇప్పుడు నేను చెప్తాను. వాళ్ళ ప్లాన్ ప్రకారం మనం వాళ్ళకు వాటర్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. మనం ఫస్ట్ ఇక్కడ వాటర్ని ఎఫిషియెంట్గా కలెక్ట్ చేయాలి, విచ్ మీన్స్ మన సిటీ డ్రైనేజ్ సిస్టమ్స్ని కంప్లీట్గా రెనోవేట్ చేయాలి, న్యూ లాస్ తీసుకొచ్చి వాటర్ పొల్యూషన్ని తగ్గించాలి. అంటే మనం ఇక్కడ డెవలప్ అవుతున్నాం. ఈ ప్రాజెక్ట్లో స్టీల్ చాలా ఎక్కువగా వాడతారు. వరల్డ్లో మనం కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్. అంటే వీళ్ళు ప్రాజెక్ట్లో వాడే స్టీల్ అంతా మన దగ్గరే కొనుక్కుంటారు. ఈ టన్నల్స్లో వ్యాక్యూమ్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ మన టాటా వోల్టాస్ కంపెనీని హైర్ చేసుకోవచ్చు. ఎందుకంటే దుబాయ్లోని కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తూ టాటా వోల్టాస్ కంపెనీ మంచి ఎక్స్పీరియన్స్ని సంపాదించింది. మనం ఈ టన్నల్కి కావాల్సిన ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసేలాగా డీల్ మాట్లాడుకున్నా మనం ఈ ప్రాజెక్ట్ నుండి బెనిఫిట్లు పొందవచ్చు. వాళ్ళదే ప్రాజెక్ట్ కదా, మనకెందుకులే అని కూర్చోకుండా మనం కూడా బెనిఫిట్ అయ్యేలాగా, అంటే మన దేశంలోని కంపెనీలకు కూడా ప్రాజెక్ట్లో పనిచేసేలాగా డీల్స్ మాట్లాడుకుంటే మనం కూడా చాలా లాభపడవచ్చు. ఇంకా ఫైనల్గా ట్రేడ్ గురించి చూద్దాం. యుఏఈకి ఇంపోర్ట్స్లో 10% ఇండియా నుండే వెళ్తున్నాయి. 2014లో యుఏఈకి మన ఎక్స్పోర్ట్లు వచ్చేసి $60 బిలియన్గా ఉంది. అది 2020 చివరికి $100 బిలియన్గా అవుతుందని ఒక అంచనా. $100 బిలియన్ అంటే ఇంచుమించు 736,000 కోట్లు. జస్ట్ రఫ్గా మనం వాళ్ళకి ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో చెప్తాను చూడండి. ఫుడ్ ఐటమ్స్ అంటే ధాన్యాలు, కూరగాయలు, పళ్ళు, కొన్ని నట్స్, అలాగే మాంసం, ఇంకా కొన్ని మినరల్ ఆయిల్స్ లాంటివి. నెక్స్ట్ స్టిచ్డ్ క్లాత్స్, అన్స్టిచ్డ్ క్లాత్స్, మెటల్స్, స్టీల్, మెషినరీ, మెషినరీ పార్ట్స్, న్యూక్లియర్ రియాక్టర్స్, రియాక్టర్ పార్ట్స్, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్, బాయిలర్స్, సౌండ్ రికార్డర్స్, బోట్స్, షిప్స్, ఫ్లోటింగ్ స్ట్రక్చర్స్, ఆర్గానిక్ కెమికల్స్, ఇన్ఆర్గానిక్ కెమికల్స్, పర్ఫ్యూమ్స్, టాయిలెటరీ ప్రిపరేషన్స్, కొన్ని రకాల స్టోన్స్, జ్యువెలరీ, న్యాచురల్ పద్ధతుల్లో దొరికే ముత్యాలు, ఇంకా ఇలా చాలా ఉన్నాయి. ఇంకా కంక్లూజన్కి వస్తే, ఈ 2 దేశాల మధ్య ఇంత పెద్ద ప్రాజెక్ట్ని చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఫస్ట్ టూరిజం అని చెప్పొచ్చు. ఆ తర్వాత 2 దేశాల మధ్య ట్రేడ్కి సంబంధించి రిలేషన్షిప్స్ కూడా ఇంకా బాగా బలపడచ్చు. ఇంకా ఏం జరగబోతుందో అనేది ఈ ప్రాజెక్ట్ రియాలిటీలోకి వచ్చిన తర్వాత మనందరికీ ఇంకా బాగా తెలుస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. కానీ తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేయండి. యాజ్ ఆల్వేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.